Hi friends, Shida Peter, praise the Lord. God wants to ask you something today. Are you all forgiving people? ఎంతో మంది తప్పు చేసి ఉండొచ్చు మీ లైఫ్లో, మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, కొట్టి ఉండొచ్చు, తిట్టి ఉండొచ్చు, బాధపెట్టి ఉండొచ్చు, కానీ ఐ ఆల్ ఫర్గివింగ్ దిస్ పీపుల్? ఇఫ్ నాట్ ఐ ఆల్ రిమెంబరింగ్ దర్ సిన్స్, ఫర్గివ్నెస్ లేకుండా, ఫర్గివ్ చేయకుండా, యూనో అదే గుర్తుంచుకొని మీ లైఫ్ని మీరు ఇంకా యూనో స్పాయిల్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరు ఫర్గివ్ చేసి మీరు కూడా హ్యాపీగా ఉంటున్నారా? సి, ఈవెన్ వీ ఫర్గివ్ అదర్స్ ఓన్లీ గాడ్ విల్ ఫర్గివ్ అస్ మై ఫ్రెండ్స్. ఈవెన్ వీ డిడ్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ ఆ లైఫ్ రైట్, when God is forgiving us, why can't we forgive people? Why can't we give them happiness? Because God, we did many mistakes, but God forgave us, he gave us this new life, happy life. But why can't we give a chance to someone else? Why can't we forgive people? The story of Alante, if their friends elta unne anta forest lo elta unte first friend inka second friend, we iddar chala best friends anta, two friends unne anta ఫారెస్ట్లో వెళ్తా ఉంటే సడన్గా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ వచ్చిందట. దెన్ దే బోత్ స్టార్టెడ్ టు ఫైట్. ఒక ఫ్రెండ్ ఏం ఫస్ట్ ఫ్రెండ్ ఏం చేసిండు, సెకండ్ ఫ్రెండ్ని కొట్టిండంట, హీ స్లాప్డ్. దాని తర్వాత స్లాప్ అయిన తర్వాత ఆ హర్ట్ అయిన సెకండ్ ఫ్రెండ్ ఏం చేసిండంటే శాండ్ పైన రాసిండంట, టుడే మై బెస్ట్ ఫ్రెండ్ స్లాప్డ్ మీ అని రాసిండంట. దాని తర్వాత ఇద్దరు ఓకేలే అని వెళ్తూ ఉండే అంట, కానీ మాట్లాడుకోలే అంట, వెళ్తూ ఉండే. దాని తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ లా కనిపించిందంట. అయితే ఓకే, ఇక్కడ ఆగుదాం, రెస్ట్ తీసుకుందాం, ఆడుకుందాం, వాటర్లో వెళ్దామని డిసైడ్ అయినారంట. ఎవరైతే హర్ట్ అయినారో, ఎవరైతే హూ గాట్ స్లాబ్డ్, ఆ హర్ట్ అయిన ఫ్రెండ్ ఏం చేసిందంట, వాటర్లో దిగిందంట. ఇంకొక ఫ్రెండ్ కూడా ఇంకొక సైడ్ దిగిందంట. ఇద్దరు కలిసి దే వాజ్ లైక్ ఇన్ ద వాటర్. సో హర్ట్ అయిన ఫ్రెండ్, ఎవరైతే హర్ట్ అయినారో ఆ ఫ్రెండ్ సడన్లీ హీ స్టార్టెడ్ టు డ్రౌన్ అంట, వాటర్లో లోపల వెళ్ళిపోతుందంట, మునిగిపోతుందంట. అయితే ఎవరైతే కొట్టిండో ఆ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసిందంట, ఆ వాటర్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన లైఫ్ సేవ్ చేసిందంట. అయితే ఆ హర్ట్ అయిన ఫ్రెండ్, ఎవరైతే స్లాప్ చేయబడ్డాడో, ఎవరైతే హర్ట్ అయినాడో, ఇంకా ఎవరి లైఫ్ అయితే సేవ్ చేయబడ్డాడో, ఆ ఫ్రెండ్ అప్పుడు మళ్ళీ రాక్ పైన రాసిందంట, టుడే మై బెస్ట్ ఫ్రెండ్ సేవ్డ్ మై లైఫ్ అని రాసిందంట. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగిందంట, నువ్వు నేను కొట్టినప్పుడు, నేను హర్ట్ చేసినప్పుడు నువ్వు శాండ్ పైన రాసినావు, కానీ నేను నీ లైఫ్ సేవ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు రాక్ పైన రాసినావు, ఎందుకు బండ పైన రాసినావు అని అడిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, నువ్వు నేను కొట్టినావు కానీ ఫర్గివ్నెస్ ఎలాగైతే శాండ్ పైన రాస్తే, ఎలాగైతే విండ్ వచ్చి బ్లో చేస్తే అది వెళ్ళిపోతుందో, అలాగే నువ్వు చేసిన హర్ట్ ఫర్గివ్నెస్ అనే విండ్తో వెళ్ళిపోతుంది, కానీ నువ్వు సేవ్ చేసిన నా లైఫ్ నేను ఎప్పటి గుర్తుంటుంది, అందుకే రాయి పైన రాసిన నేను అన్నాడు. సో అలాగే మనం వేరేవాళ్ళు మనం మంచి చేసింది వీ షుడ్ రిమెంబర్, వాళ్ళు చేసిన హర్ట్స్ మిస్టేక్స్ అవంతా యూనో మర్చిపోవాలి. వీ నీడ్ టు ఫర్గివ్. గాడ్ ఇస్ టెలింగ్ అస్ టు ఫర్గివ్ మై ఫ్రెండ్స్ టుడే. ఇన్ మాథ్యూ చాప్టర్ 6:14-15 ఇఫ్ యూ సీ, ఫర్ ఐ ఫర్గివ్ యూ, ఫర్గివ్ అదర్ పీపుల్ విల్ లిసన్ అగేన్స్ట్ యూ, యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో ఫర్గివ్ యూ. బట్ ఇఫ్ యూ డూ నాట్ ఫర్గివ్ అదర్స్ సిన్స్, your father will not forgive your sins. See, my dear friends, see, God is speaking to us. If we forgive, ante manam evarna sin chesthe manam forgive chestane God will forgive us, right? See, we need to forgive. From now, take a decision, my dear friend, that you will forgive whoever hurted you, whoever left you. Forgive and forget, and start a new life. Be happy, make them happy. Forgive anke vaal chesina manchi ne gurthu chesukondi, vaal chesina chedu baadha pettina vanni marchipondi. So friends, I encourage you to start up a new life by forgiving people and living a happy life that you always wanted to live. So let's forgive people, let's take a decision today, let's forgive whoever hurted us, and let's begin our lives happily. Let's pray. Jesus, as we are submitting our hearts into your hands, Jesus, take care of our hearts, Master. Help us to forgive people as you forgave us, Master. You forgave us in many matters, Master. Help us also to forgive people and help us to start a new life, Master. We don't want all these bad things in our mind, Master. Help us to forgive. Help us to forget everything and help us to move on. Happy living a life, Master. Help us to give them a chance, Master, that they should change, Master. Jesus,
హెల్ప్ ఎవ్రీ వన్ టు ఫర్గివ్. ప్రభా ఎవరైతే ఇంకా ఫర్గివ్ చేయలేకపోతున్నారో గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్ టు ఫర్గివ్ పీపుల్ మాస్టర్, అండ్ బ్లెస్ ఎవ్రీ వన్ హు ఆర్ లిస్నింగ్ దిస్ మెసేజ్ మాస్టర్. బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద లైఫ్ మాస్టర్. హెల్ప్ దెమ్ టు ఫర్గివ్ పీపుల్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ మాస్టర్. And bless everyone who are listening to this and give them happiness, peace and satisfaction in their life, Master. In Jesus' name, amen. Hi friends, if you like this message, please do like, share and subscribe to my YouTube channel and tag a friend who needs this message. God bless.